సినిమా మన్మథుడ్ 2 సినిమా చాలా చాలా బాగుంది. కామెడీ ఫుల్ ఉంది భయ్య. ప్రతి ఒక్క కామెడీ బాగా నచ్చింది. ఎవరు కామెడీ? అందరి వెన్నెల కిషోర్ గారి కామెడీ ఉన్న తర్వాత మన నాజనర్ కామెడీ, తర్వాత బ్రహ్మానందం గారి కామెడీ ఎక్స్పెక్ట్ చేశాం కానీ లేదు. ప్రతి ఒక్కరి కామెడీ బాగుంది సినిమా, ప్రతి ఒక్కరు ఎంటర్టైన్మెంట్ అవుతారు. ఖర్చిపు సెల్లు మైకు చెలియా చెలియా చేయి దాటి వెళ్ళకే సఖియా సఖియా ఒంటరిని చెయ్యకే. నాగార్జున గారు చాలా బాగా చేశారు. మనం యాజ్ యూజువల్గా చెప్పాల్సిన అవసరం లేదు. యాక్చువల్లీ ఈజ్ ఎ ఫెంటాస్టిక్ యాక్టర్. నాగార్జున గారు స్మైల్ నవ్వుతేనే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నీకు చిన్న ఉన్నప్పుడు మన్మథుడ్ సినిమా వేణు, అప్పుడు నేను చిన్న, అప్పుడు క్లాస్ 2వ క్లాసో 3వ క్లాసో. ఇప్పుడు మళ్ళీ నేను మన్మథుడ్ 2కి వచ్చిన నాగార్జున గారు అట్లనే ఉన్నారు, ఏం తగ్గలే. గ్లామర్ అయితే యాజ్ యూజువల్గా గ్లామర్ అయితే సూపర్ పోయా. ప్రతి ఒక్కరికి నిజంగా చెప్తున్నా ఫుల్ ఎంజాయ్ చేస్తారు. నాగార్జున గారు రొమాన్స్ చాలా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు థియేటర్కు ఫ్యామిలీతో రావచ్చు సినిమాకి. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు భయ. అన్నీ మీకు కావాల్సిన అన్ని సినిమాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు, ఎంజాయ్ చేస్తారు. సినిమా చాలా చాలా బాగుంది. రాహుల్ రవీంద్ర గారికి సార్ థ్యాంక్ యూ. ఇప్పుడు టికెట్ ఊపియాలా? కాదు టికెట్ ఊపియాలా? కాదు టికెట్, ఒక్క నిమిషం నువ్వు అన్నది కానీ ఇప్పుడు టికెట్ చూపిస్తావురా. ఒక్క నిమిషం గిడేం అంటున్నాడు నువ్వు ఫేక్ రివ్యూ భయ. పెట్టు యో సినిమా టికెట్లు, మన్మథుడు సినిమా టికెట్లు ఇవి 3. మేము అవద్దలు ఆడద్దురా. చాలా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఆడియన్ ఎంజాయ్ చేస్తారు భయ, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి ఫుల్ ఎంజాయ్ చేస్తారు. కంపల్సరీ థియేటర్కి వచ్చి ఇప్పుడు ఈ వర్షాకాలం ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. అంటే ఫుల్ కామెడీ భయ, కామెడీ ఎంటర్టైన్మెంట్ ఇది. సెకండ్ హాఫ్లో వచ్చేసి మన క్లైమాక్స్లో వచ్చేసి కొద్దిగా ఏడుస్తారు. ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్ కామెడీగా, అంటే కామెడీగా వెళ్ళిపోతారు. సెకండ్ హాఫ్ అంతా కొంచెం స్లో మోషన్లో వెళ్ళిపోతారు. ప్రతి ఒక్కరు ఆడియన్ అయితే ఎంజాయ్ చేస్తారు సినిమా అయితే. అంటే ఎక్స్పెక్టేషన్ అంటే చాలా రోజులతో గ్యాప్ వచ్చింది కదా, అంటే రీసెంట్గా వస్తే ఏమైనా చెప్పొచ్చు కానీ చాలా రోజులు గ్యాప్ వల్తే వచ్చింది కానీ అంటే యాస్టీజ్ నాగార్జున గారు అప్పుడు ఎట్లా చూసినాం. సినిమా చాలా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు బ్రహ్మానందం గారే కానీ, రకుల్ ప్రీత్ సింగ్ గారే కానీ, తర్వాత ఇందులో నటించిన ప్రతి ఒక్కరు చాలా చాలా బాగా చేశారు. రకుల్ ప్రీత్ సింగ్ గారు కానీ, బ్రహ్మానందం గారు, కీర్తి సురేష్ గారు అయిన తర్వాత, వెన్నెల కిషోర్ గారు అయిన తర్వాత, రావు రమేష్ గారు అయిన, ప్రతి ఒక్కరు చాలా చాలా బాగా చేశారు. నాకు వెన్నెల కిషోర్ గారు ఇట్లా అంటారు కామెడీగా పడిపోతాం భయ్య, నిజంగా ఫుల్ ఎంజాయ్ చేస్తారు ప్రతి ఒక్కరు. చాలా చాలా బాగుంది. అంటే అనే డైలాగ్ అంటే అంత డైలాగ్ ఏం గుర్తులేదు కానీ వెన్నెల కిషోర్ గారు డైలాగ్ అంటారు. చి ప్రతిదానికి నన్ను వాడుకుంటారు, టైం లేదు ఏం లేదు అంటారు. చి హెల్మెట్ ఇప్పుడు ఈ హెల్మెట్ తెచ్చుకోరా మీరు అంటారు, అది హైలైట్. అది ఉరుక్కుంటారు రోడ్డు మీద. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు భయ్య, థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేస్తారు. నిద్రపోతా అంటే నాగార్జున గారు ఫోన్ చేసి హెల్మెట్ పట్టుకురారా అంటే అది హైలైట్ సీన్, మస్తు నవ్వుకుంటారు. సినిమా అయితే నాకు ఫస్ట్ హాఫ్ ఎండింగ్ క్లైమాక్స్ అయితే పిచ్చి నవ్వుకుంటారు భయ్య. అభ్యంతరం సీన్ అంటే అంత మనం ఇప్పుడు అవునవును ఒక లిప్ లాక్ ఉంటుంది, ఒక లిప్ లాక్ ఉంటుంది. లేడీస్ లిప్ లాక్ పెట్టుకుంటారు, అదొక్కటి కొద్దిగా ఇప్పుడు అది కామన్ భయ్య. ఫారెన్లో అయితే ఫారెన్లో కామనే కదా భయ్య, మన తెలుగులో అంటే కొద్దిగా వాళ్ళు ఫీల్ అవుతారు. కానీ ఏమన్నా నాకైతే ఏమనిపించలేదు, అది మొత్తం బ్లర్ చేసేసారు అంటే నాకైతే అట్లానే ఏం లేదు భయ్య, అని అవన్నీ పట్టించుకో నేను మామూలుగా. సినిమా నాకు చాలా చాలా బాగా నచ్చింది అంతే. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.